నడిచినా కూర్చొన్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి ఫోర్ ఇయర్స్ చదివి బిటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు ఇష్టం లేని స్టడీస్ చేసి కంటే ఇష్టం ఉన్న ప్యాషన్ కంటిన్యూ చేసుకోవడ బెస్ట్ అని చెప్పి నీ లైఫ్ లో లవ్ అంటే వేస్టాక చాఫరాను బిటెక్ తీసుకోవడానికి ఏ ఇంటర్ కూడా ఫెయిల్ కరోనా పాస్ ఇంటర్ ఇప్పుడు జనరల్ గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుంటే చాలా మంది స్పీడ్ గా వెళ్తుంటారు అప్పుడు అనిపిస్తుంటదా ఏంటి ఇట్లా పోతున్నప్పుడు మన పక్కకి వెళ్ళి ఎవడన్నా పోతేనే ఇంక ముంగనే హాస్పిటల్ ఉంది రాబోయే దగ్గరలోనే అని అనుకుంటాం ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ నీ ఓన్ డైలాగ్స్ లో బాగా వైరల్ అయినది ఒకటి బాగా వైరల్ అయిందంటే బ్రేకప్ డైలాగ్స్ ఎక్కువ వైరల్ అవుతాయి అక్క దానిలో ఒకటి ఎడిటింగ్ లో లేపే కానీ ఫేమస్ అయిన డైలాగ్ అని అడుగుతున్నా చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది యాక్సిడెంట్ నా ముఖం నేను చూసుకొని కింద భయం ఒక రోజు నీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అనే ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతో పెయిన్ తిన్నావు ఎంతో దెబ్బలు తిన్నావు నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరు లేరు ఎప్పటిదాకా అందరు అనుకుంటారు గానీ బయట దున్నే చాలా ఉంటదని చెప్పి ఎంత ఉన్నా ఎంత ఫేమ్ వచ్చినా ఎంత ఉన్నా సరే ఇంట్లో ప్రేమ ఇంట్లో దే అక్క ఏం పెట్టుకున్నా సరే దాని అయితే కొనలేము రోడ్ మీద బయట వాళ్ళు అందరు ఎట్లున్నా అంటే అరే ముఖం గలీజ్ అయిపోయిందిరా అమ్మ మాత్రం నువ్వు ఎట్లా సరే నాకు కొడుకువేదరా ఆ ప్రేమ మదర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవా అక్క ఎంత చెప్పినా సరే మా అమ్మ గురించి తక్కువనే మా అమ్మ ఒక దేవత నిజంగా దేవత చూసి నేను కాలు మొక్కుతాను మొక్క కానీ మా అమ్మకి మొత్తం రోజు కాలు మొక్కుతాక హలో ఎవరీ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరైనా అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ హేమంత్ రైడర్ ఉన్నారు సో నమస్తే నమస్తే అక ఎలా ఉన్నావు బాగున్నాక బాగున్నావు ప్రెజెంట్ ఏం చేస్తున్నావు ప్రెజెంట్ అంటే ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాక ఇన్స్టాలో రీల్స్ యూట్యూబ్ యూట్యూబ్లో వ్లాగ్స్ పింక్ అయితే ఏం చేస్తుంది ఓకే స్టడీ అయితే ఆపేసినాను నాకు అంత ఇంట్రెస్ట్ స్టడీ మీద బీటెక్ ఫోర్త్ ఇయర్ వరకు చేసినా ఆపేసినాక స్టడీ ఆపేసావు స్టడీ ఆపేసా ఫోర్ ఇయర్స్ చదివి బీటెక్ లో మళ్ళీ డిగ్రీ కూడా కాదు అంటే నా ప్యాషన్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఏం ప్యాషన్ అంటే ఇట్లా రీల్స్ డైలాగ్స్ అంటే ఒక త్రూలో నేను ఫేమస్ అవుతున్నా కదా సో అదే త్రూలో కంటిన్యూ చేద్దాము ఇష్టం లేని స్టడీస్ చేసి ఉండడం కంటే ఇష్టం ఉన్న ఫ్యాషన్ కంటిన్యూ చేసుకోవడం బెస్ట్ అని చెప్పి ఓకే మొత్తానికి అయితే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఇంతవరకేనా ప్రెసెంట్ మన జాబ్ ఏం లేదక్క ప్రమోషన్స్ అంటే ఇక ఏదో చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తున్నా బై ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సెస్ అంతా జాబ్ అంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటుంది కదా రీల్స్ చేయాలా అప్లోడ్ చేయాలా ప్రమోషన్ రావాలా చేయాలా ఒక వీడియోకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే నీ సాలరీ వచ్చేస్తుంది వన్ మంత్ లో నీకు ఒక ప్రమోషన్ చేసినా చాలా అయితే అంతేనా అంటే అంత మరీ అంత ఏముండదు అక్క ఇన్కమ్ పర్లేదు మన వర్క్ అయితే నడుస్తుంది ఫ్యామిలీ వర్క్ అయితే కష్టమే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో ముగ్గురం అక్క మొత్తం మమ్మీ డాడీ నేను అక్క మాత్రం మొత్తం వెళ్ళి బయటనే స్టడీ సొంతం అక్కనే ఇప్పుడు జాబ్ చేస్తుంది ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది ఇప్పుడు కూడా మళ్ళా బెంగళూరులోనే ముగ్గురమే స్టే ఉంటాము చాలా లో స్టా అంటే లో క్యా ఫ్యామిలీ నుంచి వచ్చినాం అక్క మేమైతే మాకంటే మనీ ఏం లేవు ఫస్ట్లో మా ఫ్యామిలీ నుంచి ఏమైతే రాలేదు డాడీ కష్టం తోటి ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మంచిగానే ఉన్నామక్క ఇప్పుడు ఎంత సెటిలా సెటిల్ అండి నువ్వు ఇప్పుడు జాబ్ చేయట్లేదు ఏదో ఒక ప్రమోషన్ వస్తుంది ఇంట్లో నన్ను ఇస్తావా లేదంటే నీ కాస్ట్యూమ్స్ నీకు నీవే చూసుకుంటావు అవసరమైనంత వరకు అయితే ఇంట్లో వరకు మనీ డాడీ సెట్ చేస్తాడు అక్క డాడీకి ఒక థీర్లో ఒక ఏజ్డ్ కదా ఏజ్డ్ పర్సన్ కదా ఒక త్రూలో నేను కూడా హెల్ప్ చేస్తా పర్లేదు అప్పుడు కొంచెం కొంచెం ఓకే నీ లైఫ్లో అసలు చస్తావా బతుకుతావా అనే డే ఒకటి ఉంది యాక్సిడెంట్ అసలు ఇప్పటికీ కూడా ఫేస్ చూసుకుంటే అసలు ఆ డాక్టర్స్ ఎలా చేశారు ఏంటి అంటే ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది యాక్సిడెంట్ దాని నుంచి ఎట్లా బయటపడ్డావు నీ మాటల్లో అది అనుకోకుండా అయిపోయింది అక్క కానీ చెప్తారు చాలా మంది ఇంట్లో వాళ్ళు జాగ్రత్త ఉండవు మెల్ల ఉండవు అని పట్టించుకోము కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో గుర్తొస్తుంది అరే ఆ రోజు కొంచెం జాగ్రత్త ఉంటే నేను మంచిగా ఉంటుండేమో అని నా ముఖం నేను చూసుకునే కింద భయమైంది అక్క ఒక రోజు అట్లా ఉండే నా సిచువేషన్ త్రీ డేస్ యాక్సిడెంట్ తర్వాత త్రీ డేస్ తర్వాత నేను చేసిన లేవగానే ముఖం చూపించమంటే ఎవరు చూపించలేదు తర్వాత ఒకసారి మిర్రర్ దగ్గర పోయి ముఖం చూసుకుంటే అప్పుడు అర్థం నాకు ఇంత ఘోరం ఉండేది నా సిచ్యువేషన్ అని అయితే డాక్టర్స్ని నిజంగా కాళ్ళు మొక్కినా సరే తప్పు లేదు నా ముఖం నాకే గుర్తుపట్టలేని విధంగా ఉండే కానీ ట్రై చేసి ట్రై చేసి ఈ విధంగా మార్చినారు స్టిచ్ చేసారు స్టిచ్ అయితే చేసినారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ నేను బ్యాక్ చేసిన రీల్స్ అయితే అంటే యాక్సిడెంట్ ఎట్లా నువ్వే డ్రైవ్ చేసావా లేదు ఫ్రెండ్ నేను కూర్చుని ఉండే కొంచెం బయటకు పోయిన రిటర్న్ లో వస్తుంటే యాక్సిడెంట్ అయింది అనుకోలే కానీ యాక్సిడెంట్ అయిపోయింది అట్లా అంటే ఇప్పుడు నువ్వు ఫేస్ చేసినావు నువ్వు దాని నుంచి బయట పడ్డావు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది పేరెంట్స్ చెప్పినప్పుడు వినాలని ఇప్పుడు జనరల్ గా రోడ్ మీద వెళ్తుంటే నువ్వు వెళ్తుండే చాలా మంది స్పీడ్గా వెళ్తుంటారు అప్పుడు అనిపిస్తుంటుందా ఈ ఇంక ఇట్లా పోతున్నప్పుడు మనం పక్కకెళ్ళి కూడా పోతేనే ఇంక ముంగటనే హాస్పిటల్ ఉంది రాబోయే దగ్గరలోనే అని అనుకుంటాం ఎవరికైనా అదే అనిపిస్తుంది అక్క ఎవరికైనా మనకి ఒక ప్రాబ్లం వస్తేనే దాన్ని ఫేస్ చేసిన తర్వాతనే అరే వీళ్ళు ఇట్లా చెప్తే మనకు మంచిగా ఉంటుండే ఇట్లా అయింది కాబట్టి అది వాళ్ళ మాట ఏంటంటే మనకు తెలుస్తుంది కదా అయిన తర్వాతనే ఎప్పుడైనా తెలుస్తుంది అవును అట్లా మొత్తానికి అయితే యాక్సిడెంట్ అనేది అసలు నువ్వు అనుకోలేదు పేరెంట్స్ అయితే పేరెంట్స్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటారు నువ్వు ముఖం చూసుకోకపోవడం ఒక ఎత్తు అయితే అసలు వాళ్ళు కని పెంచి ఇంత చేసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే అంటున్నా అక్క నువ్వు ఏడున్నా సరే మంచిగా ఉండాలి వనకైనా అంతే ఉంటుంది మా అమ్మ ఇంకా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అనమాట యాక్సిడెంట్ అని తెలియగానే ఏడుచుకుంటే దగ్గరికి వచ్చింది కానీ అప్పుడు లేచే పరిస్థితుల్లో లేనంట త్రీ డేస్ అవుతా మా ఫ్రెండ్స్ చెప్తుండే అయితే ఇప్పుడు ఇంతసేపు ఇన్న కూర్చుందిరా నువ్వు లేచిన టైంకి కరెక్ట్ మీ మమ్మీ పక్కన లేదని చెప్పి తినేటప్పుడు తినే ప్లేట్ని ని పక్కకు పడేసి వచ్చింది మమ్మీ నా కోసం మనం లేచిన ఆ సిచువేషన్ ఉండే నా నేను అంటే ఏ ఇయర్ లో అంటే ఎంత ఏజ్ లో అయింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అక్క అంతే రీసెంట్ గానే నాకు అప్పుడు ఒక ఫార్టీ కే థర్టీ కే ఫాలోవర్స్ ఉండే అకౌంట్ మంచి రీచ్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది సో మళ్ళీ అకౌంట్ రీచ్ అయితే పడిపోయింది వాళ్ళ ఓకే హేమంత్ రైడర్ వర్జినల్ నేమ్ హేమంతేనా హేమంత్ అక్క హేమంత్ రైడర్ అంటే రైడర్ అంటే ఇక చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పేరు ఇంటికాడ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఏదో హేమంత్ రైడర్ అయితే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటిదాకా ప్రమోషన్స్ చేసినా రీల్స్ చేసినో అంతా చేసావు అండ్ ఓన్ డైలాగ్స్ కూడా నీ రీచింగ్ ఎక్కువ ఓన్ డైలాగ్స్ కి బాగా ఉంటది నీ ఆడియో బాగా యూస్ చేసుకొని అంటే వేరే వాళ్ళు కూడా ఆడియో చేస్తుంటారు కదా అలా బాగా వెళ్ళినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండే అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో నా పక్కన కూర్చున్న వాళ్ళు నేను ఎవరో తెలియదు కొంతమందికి వాళ్ళు స్క్రోల్ చేస్తుంటే నా ఆడియో నాకే వినిపిస్తుంది కదా అప్పుడు అరే ఎన్నో విన్నట్టుంది నా ఆడియోలోనే ఉంది చూస్తే వాళ్ళు ఎవరో చేస్తుంటారు కాకపోతే నా ఆడియో అరే నా ఆడియో ఇంతవరకు రీచ్ వస్తుందా చూసేటోళ్ళకి నేను ఎవరో తెలియదు కానీ నా ఆడియో వాళ్ళకి నచ్చుతుంది కదా చాలా నా సాటిస్ఫాక్షన్ అయితే మంచిగా అనిపిస్తుంది కానీ ఒకటి చెప్పు హేమంత్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని బయట చూసినప్పుడు చాలా మంది కదా అవును నిజమే కదా నిజమే ఎందుకంటే అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు మనమే ఉన్నాం అక్క ఒక పది మందిని చూస్తాము చూసిన తర్వాత ఒక పది రోజుల తర్వాత పది మందిలో ఒకరిని ఒకరికి మనం గుర్తుపట్టలేము వాళ్ళు ఎంత మనం చూసేటోళ్ళైనా సరే బయట చూసిన దానికి ఇన్స్టమ్ లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఏదో మన ముందు నుంచి అవుట్ అయిపోయినామనుకో మనం అంతా పట్టించుకోము అయినా సరే మ్యాథ్స్ వరకు అయితే గుర్తుపడతారు కొంతమంది అయితే గుర్తుపడతారు కొంతమంది గుర్తుపడతారు ఓకే నీ లైఫ్ లో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎన్నో అప్ అండ్ డౌన్స్ అనే ఫ్రెండ్షిప్ లో ఎంతో పెయిన్ తిన్నో ఎంత దెబ్బలు తిన్నా ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే వాళ్ళకు దండం దోస్త అనే వాల్యూ నాకు తీసి పడేసి నేను మస్తు అనుకున్నా దోస్తుల గురించి వాళ్ళ గురించి చాలా చేసిన కానీ వాళ్ళు వదిలేసే మూమెంట్లో అది ఒకటి కూడా గుర్తురాలే వాళ్ళకి నాకంటూ బ్యాక్ సపోర్ట్ అంటే ఇప్పుడు దోస్తులు ఎవ్వరేరాక నాకున్న వరకు నా ఫ్యామిలీ వరకు నా ఫ్యామిలీ బయట వరకు అంటే నాకు గట్టి అంటే ముగ్గురు అన్నలు కుషాయి కూడా సాయి గౌడ్ అన్న కుషాయి కూడా అర్జున్ అన్న యాప్రాల్ అభినయ అన్న ఈ ముగ్గురు అన్నారు చాల ఈ ముగ్గురు నాకు చాలు దునియా చూపిస్తారు వాళ్ళు ఈ దోస్తాన చేసేడు మస్తు అనుకున్నా ఏడికి పోయినా సరే నాకు దోస్తులు ముగ్గురు పేర్లు చెప్తున్నా నలుగురు పేర్లు చెప్తుండే వాళ్ళందరూ వేరు ఇప్పుడు ఎవరు లేరు దోస్తులు అంటే ఓన్లీ అన్నారు అన్నలే సార్ నాకు ఈ లైఫ్ కి వాళ్ళు వాళ్ళు దోస్తానా చేసి మస్తు ఒలిపాడీగా లేడికి నెగిటివ్ గురించి ఏం చెప్తాను ఒక ఇట్లా ఎదుగుతున్నారు అంటే చూసి జలాయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మస్తు మంది ఉంటారు ఇప్పట్ల ఈ కాలంలో అయితే చూసి మస్తు ఒలుకుంటారు అక్క అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనల్ని ఏదో ఒకటి చేయాలా నెగిటివ్ కామెంట్ పెడితే ఏంటంటే వాళ్ళకి పది మందిలా వాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టినర్రబాయి వారు ఇట్లా చూస్తున్న భావి అని చూసి పది మంది ఇలా గుర్తుపట్టాలని గనక నెగిటివ్ కామెంట్స్ పెడతారు వాళ్ళు ఎందుకు పెడతారు అలాగినా తెలియదు కానీ పెట్టి వెళ్ళిపోతారు గంతే ఎందుకు పెడతారు అలాగే వెళ్ళాలి ఇప్పటిదాకా నీ ఫ్రెండ్షిప్లో ఎలాంటి గొడవలు జరుగుతుండే క్లాసెస్ అంటే మాకు సపరేట్గా లొల్లెలేము అవకా ఏం గొడవలు మాకు మాకు ఫ్రెండ్ ఫ్రెండ్ కావు ఎవడో చెప్పిన మాటలు పట్టించుకొని అరే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంట నువ్వు అట్లా చేస్తున్నావు అంటా అడిడు చూడాడు చేయడు ఎవ్వరండో చెప్పిన మాటలు ఉంటాయి వీడు వచ్చి మనతో మాట్లాడతాడు ఎందుకు ఆడమో అర్థం కదా క్లాసెస్ అంతే